பவன கல்யாண கருத்துனா இவங்க மாத்தார வசனம் கொடுக்கணும். சபைக்கு ஏகக்கிரீவங்களுக்கான சபாபதி ஸ்ரீ சிந்தகால ஐரோ பாத்திரியாருக்கு ஹிருதயபூர்வக நமஸ்காரம். இதில் முதல்சாரி அசம்பிளியில் கருவி கட்டணும். இலாண்டி சுதீர்க்க ராஜகீய அனுபவம்ல தயாப்பு 7 சார்லு எம்எல்ஏ கார ஒகசாரி பார்லமெண்ட்லோ அடுவு பெற்ற மீக்கு పంచాయతీరాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆర్ఎం బెనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి 10 లైన ఉత్తరాంధ్ర రాయాల్సిన గుండు పెట్టేస్తాం. ఒకటే బాధేస్తాం సార్, ఇక పైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ మీరు సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతున్నా ఉంది, మీరే మైకాఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పటి నుంచి చూసాం ఒకసారి అమలు చేసే అబ్బాయిని క్లాస్ రేపు చేసాం చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూశారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావాల్ని రకరకాల మాధ్యమాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడితో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు.